రంజాన్ పర్వదినాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న హరీష్ రావు. సార్ మొదలు సార్ ఫోటో లే లియా ముస్లిం మైనార్టీలకు అత్యంత పవిత్రమైనటువంటి పండగ రంజాన్ పండగ. నెల రోజుల పాటు ఉపవాస దీక్షను అవలంబించి ఈరోజు చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంజాన్ పండగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గత 15-16 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ పండగ నాడు ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి శుభాకాంక్షలు చెప్పడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి హిందువుల పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు వచ్చి దసరా బతుకమ్మ పండుగల్లో వారు మంచినీళ్ళు అందించడం, ప్రజలకు సేవ చేయడం ముస్లిం సోదరులు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా హిందూ సోదరులు వచ్చి ఇక్కడ ముస్లిం సోదరులకు త్రాగునీరు కానీ ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు కలిసి అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందగలుగుతుంది. ఇవాళ మన కులాలు మతాలు మన నమ్మకాల కోసమే కానీ అభివృద్ధి కోసం ఏవి కూడా అడ్డంకిగా ఉండకూడదు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హిందువులు ముస్లింలు అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఎండ వేడి చాలా తీవ్రంగా ఉండడం వల్ల మొదటిసారిగా పెండాల్స్ కానీ ఎయిర్ కూలర్సు అదేవిధంగా కార్పెట్సు మంచినీటి సౌకర్యం బాటిల్స్ అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని